ओके फ्रेंड्स मनं इवेळ बेल्लान्नि एक्कुव रोजुलु एला स्टोर चेयालो मीकु विवरंगा चूपिस्तां। ఈ బెల్లం గుండలు ఉంటాయి కదా, వీటిని కట్టర్ బోర్డ్ మీద కానీ మామూలు మన ప్లేట్లో కానీ ఇలా పలుచగా చిక్కుకోవాలన్నమాట సన్నగా। ఇలా సన్నగా తరుక్కోవాలి। ఒకసారి చూడండి నేను ఎలా తరుగుతానో వాటిని, అలా సన్నగా, ఎందుకంటే ఇలా కుందులుగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। కుందులు ఎండలో పెట్టి కట్ చేయాలంటే గట్టిగా ఉంటాయి అన్నమాట, ఇవి మెత్తగా కట్ అయిపోతాయి। ఇప్పుడు మనం ఇలా కోరింది ఈజీగా ఎండలో పెట్టడానికి బాగుంటుంది। చూడండి మొత్తం కుందంతా కట్ చేసాను, ఇలా మీరు కూడా ట్రై చేయండి। ఎందుకంటే మనం వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట, ఇలా కట్ చేసుకుని ఎండలో పెట్టుకుని ఉంచుకుంటే ఈజీగా వాడుకోవడానికి ఉంటుందన్నమాట। ఇలా ప్లేట్లో పోసుకొని ప్లేట్లో పెట్టుకుని ఎండలో పెట్టుకోవచ్చు అన్నమాట, ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట। చూడండి ఎండలో ఇలాగన్నమాట కవర్ వేసి ఇలా పలుచగా పరుచుకోవాలన్నమాట। చూడండి ఎంత ముద్దలుగా ఉందో, దాన్నంతా చిదుపుకొని పరుచుకుంటూ ఉండాలన్నమాట। ఎండలో పెట్టేసాక అలా వదిలేయకూడదు, మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు ఎండుతుంది కదా, మధ్య మధ్యలో మనం అలా కదుపుతూ ఉండాలి వాటిని। కదుపుతూ ఉంటే ముద్ద ముద్ద కింద అవ్వదన్నమాట, పొడి పొళ్ళాడుతూ ఉంటుంది। ఓకేనా, మీరు ట్రై చేయండి। చూసారా ఇలా కవర్ మీద నేను బాగా పలుచగా పరిచాను। ఇలా చేసుకుంటే మినిమం ఒక 6 నెలల సంవత్సరం వరకు ఈ బెల్లం నిల్వ ఉంటుంది। మినిమం ఎండ బాగా హై టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు। చూసారా ఎంత ముద్దగా ఉందో, దాన్ని ఇంకా ఆరాలన్నమాట, ఇంకా పొడి పొడిలాడుతూ ఉండాలి। చూడండి నేను ఎలా పరుస్తున్నాను, నేను గడిగడికి రోజుకి మినిమం 3 సార్లు 4 సార్లు తిప్పుతూ ఉండాలన్నమాట అటు ఇటు, ఎందుకంటే ఆ సంచికి అంటిపోతుందన్నమాట, అంటుకోకుండా గడ్డగడ్డల కింద ఉండకుండా మనం పొడి పొడిగా అలా పరుచుకుంటూ ఉండాలన్నమాట। చూసారా ఎలా ఆరిపోయిందో, దాన్ని నేను ఒక కంటైనర్లో వేసాను అన్నమాట, చూడండి